ప్రభునామానికి స్తోత్రములు. యేసయ్య మహిమలు అనబడిన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని యొక్క మాటలు వినటకు అంతకంటే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల నాయన, నీ పరిశుద్ధ పాదాలు కొందనాలు ప్రార్థన టీవీ ద్వారా యేసయ్య మహిమలు అనబడిన కార్యక్రమం వీక్షించుటకు, నీ మాటలు వినుటకు మాకు ఇచ్చిన భాగ్యం బట్టి నీ కొనటాలు. ఇదిగో తండ్రి, నీ దాసులుగా మేము నిలబడ్డాం. మీరే మాతో ఉండి ఈ ప్రార్థన టీవీ ప్రేక్షకులందరితో, శ్రోతలందరితో మీరే మాట్లాడి బలపరిచి స్థిరపరచమని, ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన బిడ్డలను కూడా మీరు దీవించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని, ఈ కార్యక్రమం అంతటి నీ అధ్యక్ష వహించి నడిపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసు పరిశుద్ధ నామముని ప్రార్థన అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. దేవుని యొక్క వాక్యం ఈరోజు అంశాన్ని రాసుకుందాం. నీకు రత్నాల రాజ్యం కావాలా, రోతరాజ్యం కావాలా? అన్న అంశాన్ని బట్టి కొన్ని మాటలు విందాం. రత్నాల రాజ్యం కావాలంటే మనం ఏం చేయాలి అన్నటువంటి దాన్ని బట్టి కొన్ని వాక్యాలు, కొన్ని మాటలు మనం దేవుడి సన్నిధిలో ధ్యానం చేసుకుందాం. మొదటి మాటగా లూకాసు వార్త 10:9-11 లూకాసు వార్త 10:9 కొన్ని మాటలు. అప్పుడు అందులో నన్ను రోగులను స్వస్థపరచు దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. మీరు
ఏ పట్టణంలోనైనను ప్రవేశించినప్పుడు వారు మిమ్మలను చేర్చుకొనకపోయిన యెడల మీరు దానిని వీధులలోనికి పోయి మీ పాదములకు అంటిన దులిపివేయు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు శిష్యులతో, మీరిద్దరిద్దరూ జంటలు జంటలుగా వెళ్ళండి, నా రాజ్యము సమీపించిందని, నా రాజ్యం వచ్చిందని వారికి మీరు చెప్పండి, బోధించండి. వారిలో రోగులైన వారు ఉన్నట్టయితే మీరు వారికి ప్రార్థన చేయండి, వారు రోగం నుంచి విడుదల పొందుతారు. వారితో చెప్పండి, వారు విన్నారా? సరే, వినకపోయినట్టయితే మీరు ఆ పట్టణంలో తిరిగి వస్తున్నప్పుడు మీ పాదాలకైన దుమ్ము కూడా అక్కడే దులిపి వచ్చేయండి అని వాక్యం సెలవిస్తుంది. ఇదిగో దేవుని సంగమా, దేవుని బిడ్డ, దేవుడు వాక్యం సెలవిస్తుంది, దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చింది. ఇది ఎప్పుడు వచ్చిందంటే 2024 సంవత్సరాల క్రితమే దేవుడు తన ప్రత్యేకమైన రాజ్యాన్ని తీసుకుని వచ్చాడు. అలనాడు యేసుప్రభు వారికి సిలువేస్తున్నప్పుడు కూడా, ఆ తీర్పు రోజున పిలాతు ముందు నిలబడినప్పుడు, పిలాతు అడిగినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నాడు, నా రాజ్యము మీ రాజ్యం వంటిది కాదు అన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుడి రాజ్యము నీ దగ్గరికి వచ్చింది, ఆయన రాజ్యములో నువ్వు ప్రవేశిస్తున్నావా? ఆయన రాజ్య సువార్తను నువ్వు అంగీకరిస్తున్నావా? ఆయన మాటలు నువ్వు వింటున్నావా? ఆయన సేవకులైన అనేక మందికి ఈ లోకానికి పంపించి ఆయన మొదటిగా ఒకసారి వచ్చాడు, చెప్పాడు, వినివారు రక్షింపబడ్డారు, విననివారు నశించిపోయారు. రోత రొచ్చు రాజ్యములో వారు పడిపోయి నశించిపోయారు. నోవాకు కాలపు దినాలే మనకి ఉదాహరణ తీసుకుంటే ఎన్నో విషయాలు మనకు తెలుసు. ఇదిగో ఆయన రాజ్యము నీ దగ్గరికి వచ్చింది, నా దగ్గరికి వచ్చింది. ఆయన రాజ్యములో నువ్వు చేరాలని చెప్పి దేవుడు ఒక ప్రత్యేకమైన రాజ్యాన్ని మన కొరకు ఏర్పాటు చేశాడు. ఆ రాజ్యంలో నువ్వు ప్రవేశించినట్టయితే నువ్వు గొప్పవాడు, నువ్వు గొప్పదాను, నీకు కావలసినవి అన్నీ కూడా దేవుడు ఆ రాజ్యంలో నీ కొరకు నా కొరకు సిద్ధపరిచాడు. దేవుని సంగమా, ఆ రాజ్యం ఎలాంటిదంటే రత్నాలతో కూడినటువంటి రాజ్యము అని వాక్యం సెలవిస్తుంది. చిన్న బిడ్డవలే, ఆ రాజ్యములో దేవుడి రాజ్యము, ఆయన రాజ్యంలో ప్రవేశించాలంటే మనం ఏం చేయాలంటే చిన్న బిడ్డలు మనస్తత్వం కలిగి ఉండాలి. ఎందుకంటే సమయం లేదు, అపవాది కొంతే సమయం ఉంది. అందుకనే అనేక మంది చిన్న బిడ్డలకి, యమన బిడ్డలకి, మత్తు పదార్థాలకి, చెడు అలవాట్లకి, తాగుళ్లకు, గంజాయిలకు, డ్రగ్స్కి అలవాటు చేసేసి వారి ప్రాణాలు హరించేస్తుంది. ఎందుకంటే దేవుడు రాజ్యం వచ్చేస్తుంది. దేవుడు రాజ్యం వచ్చినప్పుడు సాతాను రాజ్యం పడగొట్టబడద్ది. కనుక ఆయన రాజ్యంలో ఎవరన్నా ప్రవేశించాలంటే చిన్న పిల్లలు కలిగిన మనస్తత్వం కలిగి ఉండాలి. చిన్న బిడ్డ వలే దేవుడి రాజ్యం అంగీకరించని, చిన్న బిడ్డల వలే నీతి కలిగి, భక్తి కలిగి, భయం కలిగి ఉన్నటువంటి వారమే ఆ రాజ్యంలో ప్రవేశిస్తాం. కానీ రోత రొచ్చు పాప జీవితాలు కలిగి, క్రిస్టియన్స్ అండి మేము, క్రైస్తవులు అండి మేము, రక్షణ పొందామండి అని చెప్పుకున్నవారు నిత్య జీవ రాజ్యంలో ప్రవేశించలేవు. ఆలోచించే, ఇంకా పాపంలో ఉన్నావా? రోత రాజ్యంలో ఉన్నావా? రొచ్చు రాజ్యంలో ఉన్నావా? ఇంకా ఏ రాజ్యంలో నువ్వు ఉన్నావు? రత్నాల రాజ్యం నీకు అక్కర్లేదా? నీకు అక్కర్లేకపోతే నిత్య నరకం అనబడినటువంటి రాజ్యంలో నువ్వు వెళ్ళిపోతావు. అక్కడ పళ్ళు కొరగటం, దుఃఖము, ఏడిపే తప్ప మరొకటి లేనే లేదు. నువ్వు దాంట్లో పడటం కొరకు కాదు, అగ్నిగుండంలో పడివారిని చేపెట్టి లాగమని చెప్పి దేవుడు అనేక మంది ఆయన శిష్యులుగా దేవుడు ఏర్పాటు చేసి లోకానికి పంపించి ఆయన రాజ్య సువార్త అందిస్తున్నాడు. దేవుని సంగమా, దేవుని బిడ్డ, ఆయన వైపు తిరుగు, ఆయన రాజ్యంలో ప్రవేశించు. ఆయన రాజ్యము ఆయన దగ్గరికి నువ్వు వెళ్లకుండగా ఆయన రాజ్యాన్నే నీ దగ్గరికి తీసుకొచ్చాడు.
ఇదిగో పరలోకంలో వేవేల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము గాన ప్రతిగానాలతో స్తుతింపబడుతున్నటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు ఆ పరలోక మహిమను విడిచి భూలోకానికి వచ్చి ఇదిగో ఆ 33 సంవత్సరాలు సువార్తను ప్రకటించి సిలువ ఆ శ్రమలను రుచి చూసి సిలువ మరణము పొంది సిలువ మీద చనిపోయి 3వ దినమున సమాధి చేయబడి 3వ దినమున సజీవంగా లేచాడు. ఎవరి కొరకంటే నీ కొరకు నా కొరకే. ఎందుకంటే ఆయన రాజ్యంలో మనందరము ప్రవేశించాలి. ఆయన రాజ్యం దగ్గర ఉంది నీకు. ఆయన రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తానికి నువ్వు ఎలా ఉండాలి అంటే అంటున్నాడు, చిన్న బిడ్డల వలె ఉండి తప్ప మీరు నా రాజ్యాన్ని అంగీకరించలేరు అంటున్నాడు దేవుడు. చిన్న బిడ్డల మనస్తత్వం కలిగి ఉండాలి. పంతాలు పట్టింపులు వదిలిపెట్టేయి, అహంకార గర్భాన్ని విడిచిపెట్టేయి, పాపాన్ని వదిలి వ్యభిచారాన్ని వదులు, జోచాన్ని వదులు, తాగుడిని వదిలేయి, దేవుని వైపు తిరుగు. చిన్నపిల్లలు అవన్నీ చేయరండి. అట్టి మనసు కలిగి మనం ఉంటే ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాం అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. చూడండి మరొక మాటను చూద్దాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనాన్ని ధ్యానం చేసుకో. దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుడు రాజ్యం అంటే మాటలు కాదండి. యేసుప్రభు కొరకు మాట్లాడుకుంటే అది చాలా తేలిగ్గా ఉంటుంది నీకు, కానీ ఆయన ఒక కొరకు తెలుసుకుంటాం చాలా కష్టం. ఆయన శక్తిని తెలుసుకుంటాం చాలా కష్టం. ఆయన శక్తిని నువ్వు తెలుసుకోవాలని ఆత్మను నువ్వు పొందుకోవాలి. ఆయన శక్తిని నువ్వు తెలుసుకోవాలంటే ఆయనలో నువ్వు జీవించాలి. ఆయన శక్తిని నువ్వు తెలుసుకోవాలంటే ఆయన కొరకు నువ్వు బ్రతకాలి. లోకం కొరకు, పాపం కొరకు, రొచ్చు రాత జీవితం కొరకు కాదు, ఆయన రాజ్యం కొరకు నువ్వు కనిపెట్టాలి. ఆయన రాజ్య స్థాపన కొరకు ఈ లోకంలో నువ్వు బ్రతకాలి. ఆయన రాజ్యం అనేక మందికి నువ్వు తెలియపరచాలి. ఆయన రాజ్యం శక్తితో కూడిన రాజ్యం. ఆయన రాజ్యం ముందర ఈ లోకం ఏది కూడా సాలనే సాలదు. పేతురు చక్కటి మాట అంటాడు, ఆయన రాజ్యం ముందర, ఆయన ముందర ఆ ఈ నరకపు లోకము, నరకపు ద్వారాలు కూడా నిలబడలేవు అని చెప్పాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇదిగో యేసుప్రభు వారికి మరణంలో బంధించాలని చూసింది మరణం. యేసుప్రభుకి 3 రోజుల కంటే ఎక్కువగా మరణం బంధించలేకపోయింది. అందుకని ప్రభు వారు అన్నాడు, మరణమా నీ ముళ్ళెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడ? ఆయన రాజ్యము ఈ లోకంలో ఉన్నట్టు ఏ రాజ్యము ఆయన రాజ్యం ముందర పనికిరాదండి. ఆయన రాజ్యం శక్తివంతమైనది. ఇప్పుడు మనకున్నట్టు రాజ్యాలు బలహీనం కూలినటువంటి రాజ్యాలు. కొద్ది రోజులు ఇలా ఉంటే బలంగా ఉంటే మరి కొద్ది రోజులు బలహీనంగా ఉంటాయి మన రాజ్యాలు. కానీ దేవుడు రాజ్యం శక్తితో కూడింది, పరిశుద్ధతో కూడింది, ఆత్మతో కూడింది, బలముతో కూడింది, శక్తితో కూడింది. ఆయన రాజ్యము సామాన్యమైన రాజ్యము కాదండి. ఆ రాజ్యము ఏర్పాటు చేయుట కొరకు, ఆ రాజ్యములో మనం ప్రవేశించుట కొరకు ఆయన మన కొరకు రక్తమే కార్చాడా, గుల్గోతా కొండ వరకు సిలువనే మోసాడా, ముళ్ళకిరీటమే ధరించారా, కొరడ డబ్బులే తిన్నాడా, చేదైనటువంటి ఆ చిలక ద్వారా ఆ నీళ్ళని ఆయన తాగాడా, ఆ చేతిలో మేకులు దిగే కాళ్ళలో మేకులు కొట్టారు, పక్కటి డొక్కలో కూడా ఆయన పొడిచారు, ఆయన వస్త్రములు కూడా చీటీలు వేసుకున్నారు. ఆ నిత్య రాజ్యము కొరకు, ఆ నిత్య రాజ్యములో మనం అందరం ప్రవేశించాలని ప్రభు యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఎంతో త్యాగం చేశారు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆయన చేసిన పాపం బట్టి కాదు, ఆయన చేసిన రోత కార్యాలు బట్టి కాదు, నువ్వు చేసినటువంటి, నేను చేసినటువంటి పాడు కార్యాలు, రోత కార్యాలు, రోత జీవితాల కొరకు పరిశుద్ధుడైన దేవుడు మన కొరకు తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని లోకాన్ని పంపించి ఎన్నో శ్రమలు మన పాపముల కొరకు అనుభవించి మనకు దేవుడు ఒక శక్తితో కూడినటువంటి ఆ రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యంలో నీవు నేను మనమందరం చేరాలని దేవుడు ఆశతో ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. మరో మాటను చూసుకుందాం. చూడండి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. చాలండి, దేవుడికి మహిమ కలుగునుగాక. ఆయన రాజ్యంలో మరొకటి ఏంటంటే దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, ఆకలి ఉండదు, ఏ భేదం అక్కడ ఉండదు. ఈ లోకంలో అయితే కులం మతం ఉన్నోడు లేనోడు, పేదోడు పేదోడు అని చెప్పి ఉంటుంది, కానీ ఆ రాజ్యంలో అది ఉండదు.
ఇక్కడుంటే అనేకమైన వాటి కొరకు నువ్వు ఏడుస్తున్నావు, దుఃఖపడుతున్నావు, కన్నీరు కాస్తున్నావు. ఇదిగో దేవుడు రాజ్యంలో నువ్వు ప్రవేశించినప్పుడు అక్కడ నీ కన్నీరు ఉండదంట, నీకు దుఃఖాన్ని ఉండదు, సమస్తము ఆనందమే. ఎందుకనగా అక్కడ నీతో ఉన్నవాడు దేవుడు, ఈ లోకంలో నీతో ఉన్నవాడు అపవాది. నువ్వు అపవాదితో సాంగత్యం చేస్తున్నావు, ఈ లోకంలో అపవాదితో నువ్వు జీవిస్తున్నావు, బ్రతుకుతున్నావు. అందుకనే నీకు కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు. జీవము కలిగిన దేవుడితో నువ్వు బ్రతికినట్టయితే, నిత్యరాజ్యము శక్తి కలిగిన రాజ్యాన్ని స్థాపించిన దేవుడితో నువ్వు కలిసి జీవించినట్టయితే నీకే కష్టము ప్రభు నీకు కలగనివ్వడు. ఆయన రాజ్యము పరిశుద్ధమైనది, ఆయన రాజ్యము శక్తితో కూడినది, ఆయన రాజ్యము సమీపముగా ఉన్నది, అందరికీ సిద్ధంగా ఉంది ఆయన రాజ్యం. ఆయన రాజ్యములో గనులు, రాజులు, విద్యావంతులు, గుణవంతులు, బలవంతులే ఆయన రాజ్యంలో ఉంటారని లేదు, అందరి కొరకు ఆయన రాజ్యాన్ని స్థాపించినటువంటి దేవుడు నేను ప్రకటిస్తాను నజరేయుడైన యేసుక్రీస్తు వారు. దేవుడికి మహిమ కలుగునుగాక. అలాగే ప్రకటన 21:18-23 వరకు కొన్ని మాటలు చూసుకుందాం. ఆ పట్టణపు ప్రాకారం సూర్యకాంతములతోను కట్టబడెను, పట్టణము స్వచ్ఛమైన పట్టికముతో సమానమైన శుద్ధ సువర్ణముగాను ఉన్నది. దేవుడికి మహిమ కలుగునుగాక. మరొక మాట అంటున్నాడు, పరలోక పట్టణం ఎలాంటిదంటే బంగారముతోను వజ్రములతోను రక్తములతో కట్టబడినటువంటి పట్టణం. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇంతవరకు ఇలాంటి పట్టణం చాలామంది మనుషులు కట్టాలనుకుంటున్నారు, కట్టలేకపోతున్నారు. ప్రభు నీ కొరకు నా కొరకు ఉచితముగా అక్కడ కట్టాడండి ఆయన. అందుకనే యోహాను సువార్తలు అంటాడు, ఇదిగో నేను మీ కొరకు స్థలములు సిద్ధపరచుటకు నేను ముందుగా వెళ్తున్నాను అన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. అక్కడ స్థలము నీకు లేకపోయినట్టయితే నేను ముందుగానే నీకు చెప్తాను. ఆయన మన కొరకు ఒక పట్టణాన్ని నిర్మించాడు. ఆ పట్టణం ఎట్లా ఉందంటే శుద్ధ సువర్ణముతోను, బంగారంతోను, ఎండితోను, రత్నములతోను కట్టబడిని. ఎందుకంటే ఆ పట్టణపు ప్రాకారము పునాదులు అమూల్యమైన నానా విధములైన రత్నములతో అలంకరింపబడిన మొదటి పునాది సూర్యకాంతములతోను, రెండవది నీలము, మూడవది యువము నారాని, నాలుగోది పచ్చ, ఐదోది వైడూర్యము, ఆరోది కెంపు, ఏడవది సువర్ణ రక్తములతో, ఎనిమిదవది గోమేధకము, తొమ్మిదవది పుష్కరాగంతో, పదవది సువర్ణ సునియము, పదకొండవది పద్మరాగము, దాని 12 గుమ్మములు, 12 ముచ్చములు ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముచ్చముతో కట్టబడి ఉన్నది. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నవరత్నములతో దేవుడు అక్కడ పట్టణాన్ని కట్టాడండి. అక్కడ నవరత్నములతో, రత్నాలతో కూడినటువంటి రత్నాల రాజ్యము దేవుడు నీ కొరకు నా కొరకు అక్కడ నిర్మించాడు. దాంట్లో నువ్వు నేను అందరము దాంట్లో మనం ప్రవేశించాలని ఆ రాజ్యం అందరి కొరకు కట్టాడు. కులం లేదు, మతం లేదు, రంగు లేదు, ప్రాంతం లేదు, ఏ భేదం లేదు. ఎవరైతే క్రీస్తు నీ నిజరక్షకుడిగా, స్వరక్షకుడిగా అంగీకరిస్తావో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీ సంఘాల్లో ఉన్నటువంటి నువ్వు సంఘాలకెళ్తున్న నీ దాసుని ద్వారా బాప్తిస్మ రక్షణ పొందిన ప్రతి ఒక్కడు, జీవగ్రంథంలో పేరున్న ప్రతి ఒక్కడు అక్కడ ప్రవేశించుటకు, ఆ రాజ్యంలో చేరటకు ఉచితముగా దేవుడు మనకి అధికారము ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. మరొక మాటను చూద్దాం, మరలా రాజ్యం ఎలాంటిది. ప్రకటన గ్రంథం 22:5 ధ్యానం చేసుకుందాం. అప్పుడు సింహాసనం ఆసీనుడగు ఉన్నా, ఇదిగో సమస్తమును నూతనమైనగాను చేయుచున్నానని, మరియు ఈ మాటలు నమ్మకము నిజమునై ఉన్నవి గనుక రాయమని ఆయన నాతో చెప్పెను, మరియు ఇట్లనెను సమస్తమైనది నేనే అల్పయు ఒమేగమై అనగా ఆదియు అంతమును నేనే, దప్పికొనివారు జీవము జలములను ఉచితముగా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆది అంతం ఆయనేనండి,
మొదటివాడు కడపడివాడు ఆయనే. పరలోక రాజ్యం మరలా ఎట్లాంటిదంటే అక్కడ రాత్రి ఉన్నదంట, దీపాలు అక్కర్లేదు, సూర్యుడు కూడా అక్కర్లేదు. గొప్ప రాజ్యాన్ని దేవుడు మన కొరకు అక్కడ స్థాపిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. అక్కడ ఉన్నటువంటి పరలోక రాజ్యంలో ఉన్నటువంటి వాటిలన్నిటి మీద దేవుడు మనకి ఉచితంగా అధికారము దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. శుద్ధ సువర్ణముతోను రక్తములతో కూడినటువంటి రాజ్యము దేవుడు నీ కొరకు నా కొరకు అక్కడ స్థాపించాడు. అక్కడ ఆకలి ఉండదు, దప్పికుండదు, దాహం ఉండదు, కష్టం ఉండదు, ఇరుకు ఉండదు, ఇబ్బంది ఉండదు, కష్టం ఉండదు, నష్టం ఉండదు, వేదన ఉండదు, వ్యాధి ఉండదు, బాధ ఉండదు. అక్కడ నీకు సూర్యచంద్రులతోనూ దీపములతోనూ ఇంకో మాట చెప్పాలంటే రాత్రి ఉండదు, పగలుండదు, అంత కూడా ఒకేలాగా ఉంటుంది. ఆ రాజ్యం దేవుడు మన కొరకు సిద్ధపాటు చేయడానికి ఎంత ప్రయాసపడ్డాడంటే, నేను మధ్యలో కొన్ని మాటలు మీకు చెప్పా, యేసయ్య సిలువ శ్రమలు పొందాడు. యేసయ్య అపవాది చేత శోధింపబడ్డాడు, శత్రువుల చేత కొట్టబడ్డాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, ముళ్ళకిరీటం ధరించాడు, గొల్గోతా కొండ వరకు భారమైన సిలువని మోసుకుని వెళ్ళాడు. తీర్పు ఆయన జరిగింది, అన్యాయ తీర్పు పొందాడు. అన్యాయపు తీర్పులో ఆయన మరణశిక్ష ఆయన విధించారు. రొట్టెలు తిన్నటువంటి చేతులతోనే ప్రజలు యేసుకు సిలువ వేయమని మరి పలికారు. ఆ సిలువ మోస్తూ కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఓ నా అక్క చెల్లెళ్ళారా, నా బిడ్డలారా, నా తల్లులారా, మీరు నా కొరకు ఏడవద్దు, మీ కొరకు మీ బిడ్డల కొరకు మీరు ఏడవండి అని చెప్పి ఆయన సిలువ గొల్గొతా కొండకు తీసుకెళ్ళి అక్కడ సిలువేసి మరణించినట్టు మనం చూసాం. మరణించి చెప్పినటువంటి దేవుడు, ఇదిగో ప్రాణం అర్పించుటకు నాకు అధికారం ఉంది, తీసుకున్నటకు అధికారం ఉంది అని చెప్పి యేసుక్రీస్తు వారు సిలువలో ప్రాణం పెట్టి మరణించి మూడో దినములు లేచి, ఇదిగో ఆ నిత్య రాజ్యమును మన కొరకు స్థాపించాడు. ఆ నిత్య రాజ్యములో ఆయన ప్రవేశించాలని ఆశపడుతున్నాడు. ఈ లోకం అన్న రాజ్యం, పాపం అన్న రాజ్యం, శాపం అన్న రాజ్యము నుండి నువ్వు నేను నశించిపోట దేవుడికి ఇష్టం లేదు. నా ప్రియ దేవుని సంగమా, నా దేవుని బిడ్డ, నా రెండు చేతులు జోడించి దండం పెట్టి నీకు చెప్తున్నాను. ఈ శాప రోత రొచ్చు పాపరాజ్యములో నుంచి నువ్వు బయటకు వచ్చి నువ్వు నిత్య రాజ్యంలో ప్రవేశించాలని దేవుడు ఆయన రాజ్యమును మన దగ్గరికి పంపించాడు. ఆయన రాజ్యంలో ప్రవేశించాలంటే నువ్వు చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉండు, పశు మనస్తత్వం కలిగి నువ్వు ఉంటూ పసిబిడ్డల వలె ఉంటే తప్ప నువ్వు ఆయన నిత్య రాజ్యంలో ప్రవేశించలేవు. ఇదిగో ఇరుకు మార్గంలో ప్రవేశిస్తానికి ప్రయత్నించు, కానీ అపవాదైతే నీకు విశాల మార్గంలో ప్రవేశించమని చెప్తుంది. ఆ మార్గంలో నువ్వు వెళ్తే నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోతావు. ఇరుకు మార్గంలో నువ్వు ప్రవేశిస్తే ఆ మార్గంలో నువ్వు పరలోకానికి వెళ్తావు. ఇరుకు మార్గంలో ప్రవేశించటకు అనేక మంది మరి ప్రయత్నించారు కానీ వెళ్ళలేదని వాక్యం సెలవిస్తుంది. కనుక ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. నీ పాప రోత రుచి జీవితాన్ని విడిచిపెట్టి రతనాలతో కూడినటువంటి రాజ్యంలో ప్రవేశించాలని ఒక దైవజనుడుగా నిన్ను కోరుకుంటూ, నువ్వు నశించిపోవట నా తండ్రికి ఇష్టం లేదు, నువ్వు పాతాళంలోకి వెళ్తా నా దేవుడికి ఇష్టం లేదు, కనుక పరలోక రాజ్యాన్ని నీ కొరకు నా కొరకు ఏర్పరిచాడు, నువ్వు పరలోక రాజ్యంలో చేరాలని మనసారా కోరుకుంటూ, ఇప్పటివరకు ఆయన మాటలు విన్న నీవు ఆయన ఆజ్ఞ ప్రకారం ఆయన మాటల ప్రకారం నడు. రక్షణ లేకపోతే నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో, ఎక్కడ నువ్వు వాక్యాలను వింటున్నావో ఆ సంఘ కాపరు ద్వారా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమును నువ్వు బాప్తీసం పొంది యేసు బిడ్డగా, యేసు కుమారు కుమార్తెగా నువ్వు మార్చబడి ఆయన నిత్య రాజ్యంలో పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించాలి. ఎందుకంటే ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. పరీక్ష తప్పితే ఈ సంవత్సరం కాదు ఇంకో సంవత్సరం రాయొచ్చు, కానీ రక్షణ మాత్రం నిర్లక్ష్యం తప్పుకుంటే ప్రభు రాకడెప్పుడు మనం పోకడెప్పుడు తెలియదు. కనుక నువ్వు ప్రభు సిద్ధంగా ఉన్నాడు, రాజ్యం మన దగ్గర ఉండగానే ఆయన రాజ్యంలో నువ్వు ప్రవేశించాలని, ఆ యొక్క సుఖ సంతోషాలు నువ్వు అనుభవించాలని, ఆ రాజ్యంలో దీవెనలు ఆశీర్వాదాలను పొందుకోవాలని నువ్వు నీ కుటుంబం మనసారా కోరుకుంటూ క్రీస్తు వైపు తిరిగి ఆయన రాజ్యంలో ప్రవేశించి రక్షణ మార్గంలో నువ్వు నడిచి రక్షణ పొంది దేవుని దీవెన నువ్వు నీ కుటుంబ సభ్యులు పొందాలని కోరుకుంటూ దేవుడి మాటలు మీ హృదయంలో నీళ్లు కట్టి ఫలింపు చెయ్యునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల నాయన, మీ పరిశుద్ధ పాదాలు కొందనాలు. ఇదిగో రత్నాల రాజ్యం కావాలా, రోతతో కూడిన రాజ్యం కావాలా అనే అంశాన్ని బట్టి మాతో మాట్లాడా. ఈ రోత రాజ్యం, రొచ్చు రాజ్యం, పాపరాజ్యం మాకొద్దు, రత్నాలతో కూడినటువంటి పరలోక రాజ్యం మాకు కావాలి. ఆ రాజ్యములు మేము ప్రవేశించాలి, ఏం చేయాలో
వాక్యం ద్వారా మాట్లాడావు. అటు వాక్యం నీ బిడ్డల హృదయాలు నీళ్లు కట్టి ఫలింపు చేసి మారు మనసు రక్షణ ఇచ్చి నీ రాజ్యములో వారందరూ ప్రవేశించుటకు సహాయం చేయమని ఈరోజు ఈ వాక్యాన్ని ఈ వర్తమానాన్ని మరి ఫాన్సర్ చేయటకు సహకరించిన బిడ్డలను దీవించు. ఈరోజు పుట్టినరోజు వివాహ రోజులు జరుపుకుంటున్నాం, పదవీ విరమణ జరుపుకుంటున్నటువంటి బిడ్డలను దీవించు. ఈరోజు గృహప్రవేశాలు మరి షాప్ ఓపెనింగ్స్ తండ్రి అనేకమైనటువంటి కార్యాలు జరుపుకుంటున్నటువంటి బిడ్డలు మెండుగా నిండుగా దీవించు. అలాగే ఎగ్జామ్స్ రాస్తున్నారు, పరీక్షలు 1వ తరగతి మొదలుకొని పీజీ వరకు రాస్తున్నారు ఎగ్జామ్స్. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మీరు తోడే ఉండండి, ప్రయాణాలు రాకపోకలు తోడుండండి. ప్రతి ఒక్కరూ పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకుని వారు పాస్ అయ్యి ఏసయ్య నీకు మహిమ, తల్లిదండ్రులకు పేరు, మరి సంఘాలు ఉన్నటువంటి గురువులకు పేరు తెచ్చే బిడ్డలకు ఉంటూ సహాయం చేయి. దీన సేవకు నన్ను నా పరిచయ కుటుంబాన్ని దీవించు. ఈ టీవీ ఛానల్స్ యజమానులను అందరినీ మీరు దీవించు, ఆశీర్వదించు. మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రం పొందుకోమని యేసు పరిశుద్ధ నామముని ప్రార్థన అడిగి వేడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, ఆదరణ కత్యకు పరిశుద్ధాత్మ దేవుని అన్యున్న సావాసము సమాధానము, ఇటు ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా వాక్యమైనటువంటి మీకును లోకంలో సకల పరిశుద్ధులకు ఈ యొక్క కార్యక్రమం స్పాన్సర్ చేసిన బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతరము సదాకాలము తోడుండి దీవించి ఆశీర్వదించి ప్రభులో నడిపించునుగాక. ఆమేన్. మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ ఏసయ్య మహిమలు అనబడినటువంటి కార్యక్రమం ప్రార్థన టీవీ మచిలీపట్నం ద్వారా ప్రతి శనివారం ఉదయం 9 గంటల నుంచి 9:30 వరకు టెలికాస్ట్ అవుతుంది. ఈ యొక్క కార్యక్రమం చూసి దేవుని యొక్క దీవెనలు పొందవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు తెలియపరుస్తున్నాం. అలాగే ప్రతి ఆదివారం 4 గంటలకి మరలా కార్యక్రమం వస్తుంది. అలాగే ప్రార్థన టీవీ విజయవాడ ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 6:30 నుంచి 7 గంటల వరకు వస్తుంది. మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకు వస్తుంది. ఈ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాన్ని మీరు వీక్షించి ఆత్మీయ మేలులు పొందాలని కోరుకుంటూ ఈ యొక్క టీవీ పరిచర్యకి మీ సహాయ సహకారాలు అందించవలసినగా కోరుకుంటూ మా కొరకు మా పరిచర్యల కొరకు ప్రార్థన చేయండి. మీకు అందరినీ దేవుడు బహుగా దీవించును గాక. మీకు అందరికీ వందనాలు. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన